స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా భీములవాడ మున్సిపల్ పరిధిలోని 23వ వార్డులో మంగళవారం రోజున ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు తో పాటు స్థానిక 23వ వార్డు కౌన్సిలర్ ముప్పటి సిరంద శ్రీనివాస్ ఆధ్వర్యంలో తడి పొడి చెత్త వేరు చేసే విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా చెత్త బుట్టలను వాడడం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంపై ప్రజలు దృష్టి సారించారని స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు రావడంలో ప్రజల పాత్ర కూడా ఎంతో ఉంది అని సందర్భంగా పేర్కొన్నారు. స్వచ్ఛ సంరక్షణ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ప్రతి ఇంటికి గడప గడపకు తిరిగి తడి చెత్త వేరు చెత్త బండిలో వేయడం కోసం అని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా మోర్లోర్లో చెత్త వేయకుండా తడి చెత్త ఒక బుట్టలో పొడి చెత్త ఒక బుట్టలో వేసి మన ఆరోగ్యాన్ని మన చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసము ప్రతి ఒక్కరికి అవగాహన కోసము ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు అదే విధంగా ఫాలో అయ్యి మన వేములవాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుచు మన కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి ఆర్పి గారికి ధన్యవాదములు. వేములవాడ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో జాతీయ అవార్డు రావడం చాలా సంతోషకరం. దీనికి ముఖ్య కారణం వేములవాడ పట్టణ ప్రజలు మరియు పారిశుద్ధ సిబ్బంది సహకారం వల్ల జాతీయ అవార్డు తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం 2023 స్వచ్ఛ సర్వేక్షణ్లో వేములవాడ మున్సిపాలిటీని జాతీయ అవార్డుగా చేయడం కొరకు ఈరోజు గౌరవ కౌన్సిలర్ 23వ వార్డు కౌన్సిలర్ గౌరవ సునంద శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి తడి చెత్త పుడి చెత్త వేరు చేయడం ఎలా ఎట్లా ఆటో మీ ఇంటికి వచ్చి ఆటో కందియడం అనే అవగాహన కల్పించడం జరిగింది. వారు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వేరు వేరు చేసుకుంటూ ఆటోలకు అందిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. కొంతమందికి మీ ఇంటి బయట వేయడం జరుగుతుంటే వాళ్ళ గురించి చెత్త ఇంత నుండి వాళ్ళకి వేయమని వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర చేయడం జరిగింది. అట్లాగే తడి చెత్తను వారు స్వతహాగా ఎరువుగా వాడుకోవడం కూడా జరుగుతుంది. కొన్ని ఇళ్లలో మిగతా ఇళ్లలో కూడా అట్లాగే స్వతహాగా వాడుకోవాలి. ఎరువులో చేస్తే ఎరువు తయారవుతుంది, వారికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మీ ప్రజల సహకారం ఉంటే మళ్ళీ జాతీయ అవార్డు కూడా పొందడం జరుగుతుంది. కనుక మీరు అంతా ప్రజలందరూ సహకరించవాలని కోరుకుంటున్నాం.